కేంద్రం నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్, ఈ ఎంపీని వదిలే ప్రసక్తే లేదు. టీడీపీలో హై టెన్షన్. కేంద్రం నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్, ఈ ఎంపీని వదిలే ప్రసక్తే లేదు. టీడీపీలో హై టెన్షన్. టీడీపీకి బిగ్ షాక్ తగలనుందా? టీడీపీలో హై టెన్షన్ కి కారణం ఏంటి? ఈ ఎఫెక్ట్ రాజధానిలో టీడీపీపై ప్రభావం చూపించేలా ప్లాన్ చేస్తున్నారా? రాజధానిలో టీడీపీ బలహీనపడనుందా? అంటే అవుననే వినిపిస్తోంది. ఇప్పటికే ఐటీ దాడులు చేస్తూ ఏమీ రికవరీ చేయలేకపోయినా ఐటీ శాఖ ఈసారి మరింత పకడబందీగా దాడులకు రంగం సిద్ధం చేసింది. ఈసారి టార్గెట్ ఒక టీడీపీ ఎంపీని ఎంచుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టీడీపీ నేతలు బేదా మస్తానరావు, సుజనా చౌదరి, సీఎం రమేష్ ఆస్థాపై ఐటీ సోదాలు నిర్వహించారు అధికారులు. ఇప్పటి వరకు ఐటీ అధికారుల టార్గెట్ చూస్తే చంద్రబాబు నాయుడుకి సన్నిహితంగా ఉన్న వారిపై, పార్లమెంట్ లో బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పిన వారిపైనే జరిగాయి. దీంతో నెక్స్ట్ టార్గెట్ ఎవరై ఉంటారా అని ఏపీలోనూ తెలంగాణలోనూ హాట్ హాట్ చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నెక్స్ట్ టార్గెట్ ని ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఎంపీని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదని ఖరాఖండిగా చెప్పినట్లు తెలుస్తోంది. ఇకపోతే నెక్స్ట్ టార్గెట్ గా ఎంపీ గల్లా జయదేవ్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే ఆయన చెల్లించాల్సిన ట్యాక్స్ డిస్ప్యూట్స్ గురించి అధికారులు ఆరాలు తీస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, గత పార్లమెంట్ లో బీజేపీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా గల్లా తన గళాన్ని గట్టిగా వినిపించిన సంగతి తెలిసిందే. ఆయన స్పీచ్ అప్పట్లో సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో ఆయన స్పీచ్ వీడియో తెగ హల్చల్ చేసింది. అయితే బీజేపీ గల్లా జయదేవ్ ను బలమైన ప్రత్యర్థిగా భావిస్తోందట. అందుకే ఆయనకు చెక్ పెట్టడానికి ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నెక్స్ట్ గల్లా జయదేవ్ ఆస్తులపైనే ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ప్రచురించింది. కాగా అదే నిజమైతే గల్లాకు రాజకీయంగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆ పత్రికలో చెప్పుకుంటూ వస్తోంది. ఎందుకంటే ఆయనకు వివాదరహితుడిగా పేరుంది, డీసెంట్ రాజకీయ నాయకుడిగా గుర్తింపు ఉంది. ఇప్పుడు గల్లా జయదేవ్ ఆస్తులపై సోదాలు నిర్వహిస్తే రాజధానిలో టీడీపీ బలహీన పడుతుంది అని కేంద్రం అంచనాగా ఉందట. ఎంపీ గల్లా జయదేవ్ లాంటి వ్యక్తిపైన ఐటీ సోదాలు జరిగితే సామాన్య ఓటరుడు గల్లాపై అసంతృప్తి చెందే అవకాశం ఉందని లెక్కలు వేస్తుందట. ఈ ఎఫెక్ట్ రాజధానిలో టీడీపీపై నెగటివ్ ఇమేజ్ క్రియేట్ చేయవచ్చు అని మరొక అంచనాలా ఉంది. ఎన్నికల సమీపంలో ఉండడంతో ఓటు బ్యాంకు పైన దీని ప్రభావం పడే అవకాశం ఉంటుందని, తద్వారా టీడీపీ కంచుకోటలో పరిణామాలు సమీకరణాలు తారుమారవుతాయేమో చూడాల్సిందే అని తెలుస్తోంది.